ఆరోగ్య భద్రతే లక్ష్యంగా పురసేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంకు ఆయన పట్టణ పరిధిలోని 6-7 వార్డులలో శ్రీకారం చుట్టారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి మున్సిపల్ శాఖ సహకారంతో 40 లక్షల ప్రభుత్వ నిధులతో ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పుర అధ్యక్షురాలు నక్క భానుప్రియ, కమిషనర్ మధుకిరణ్ రెడ్డి, తహసీల్దార్ ఆదిశేషయ్య, వైస్ చైర్మన్లు శతరాసి బాలయ్య, చింతపట్ల ఉమామహేశ్వరి, కౌన్సిలర్లు పూజారి, సుజాత, కళ్యాణి, నాయకులు నక్క వెంకటేశ్వరరావు, లక్కమనేని కోటేశ్వరరావు, మంగళపురి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ గారు చెప్పినట్లు కొంతమంది సంవత్సరానికి ఇచ్చారు, కొంతమంది నెలవారీగా ఇస్తున్నారు. సో రోజుకి 2 రూపాయలు చొప్పున, నెలకి 60 రూపాయలు. సో ఈ యూజర్ ఛార్జెస్ కలెక్షన్ మనం ఎందుకు చేస్తున్నామంటే, గత కొన్ని రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు క్లాబ్ ప్రోగ్రామ్ కింద కొన్ని వెహికల్స్ అన్ని మున్సిపాలిటీకి డిస్ట్రిబ్యూట్ చేశారు. మేజర్ కార్పొరేషన్స్ కి గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 2. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి నమస్కారాలు. అలాగే మన వైస్ చైర్మన్స్ కి, కౌన్సిలర్స్ కు, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మిగతా అధికారులందరికీ, ఇక్కడ ఈ వార్డ్ మెంబర్స్ కి, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణ, నగర, గ్రామ పంచాయతీల వారందరి ప్రజలకు పారిశుద్ధ్య సేవలను మెరుగుపరచడానికి ఈ క్లాబ్ గ్రో ప్రోగ్రామ్ ని లాంఛనంగా విజయవాడలో ప్రారంభించారు. ఈ క్లాబ్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం, మన వెంకటగిరి పట్టణంలో ఒక 2 వార్డుల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి ఇంటి దగ్గర నుంచి చెత్తను సేకరించాలి. ఏదైతే మీరు ప్రతిరోజు మరి కూరగాయలు కోయడమని కూడా మనం ఆ వీధి ముందు, వీధిలో ఒకవైపు లేకుంటే మనం ఇంటి ముందు పారిపోస్తూ ఉంటాం. ఇది సహజంగా